రెండు కథ విన్నారా తర్వాత పాపం వినాలి కదండి చెప్తానే వినండి అయితే ఆ పాప దాకా వెళ్ళింది కదండి ఆ బావిలోనేమో ఆ బొమ్మ పడిపోయిందండి ఆ కాళ్ళకి దెబ్బ తగిలి ఆ బొమ్మ పడిపోగానే పాప మళ్ళీ బొమ్మ అట్టి ఇటు ఎత్తుక్కుంటే కనిపించలే బొమ్మ కనిపించట్లేదు ఏంటని రెండు అడుగు ముందుకేసి బావిలోకి చూసిందండి బావిలోకి చూస్తే ఆ బొమ్మ బావిలో ఉంది బావిలో ఉండేసరికి ఆ పాప నా బొమ్మ చూడు బావిలో ఉందని ఆ బొమ్మను తీసుకొస్తానని బావిలో పిల్ల కూడా దూకేసిందండి ఆ బొమ్మ కోసం పాప బావిలో దిగేదరికి ఇంకా వాళ్ళ బయటకు వచ్చిందండి పని అయిన తర్వాత అటు ఇటు చూసి పాపను పిలిచింది పిలిస్తే పాప పలకట్లేదు అబ్బో ఇంట్లో లేదు ఎక్కడికి వెళ్ళిందా అని బయటకు వచ్చి బయట చూసిందండి బయట చూస్తే కనిపించలేదు ఆమె ఇంకా నల్ల అడుగులు వేసి అటు ఇటు చూసుకుంటూ వచ్చి బావిగాడికి వచ్చింది బావిగాడికి వస్తే చంగు చూస్తే బావిలో ఉంది అమ్మో బొమ్మ పడిపోయింది బావిలో బొమ్మతో పాటు మా పాప కూడా పడిపోయిందని పెద్ద పెద్దగా అరుస్తుందండి పెద్ద పెద్దగా అరిసేసరికి చుట్టుపక్కల వాళ్ళు వస్తే ఏంటమ్మా ఏం జరిగిందంటే ఆ బొమ్మ పడిందా బొమ్మతో పాటు మా పాప పడింది అనుకుంటారండి పాపగా కనిపించట్లేదు బావి లోపలికి వెళ్ళిందేమో అని పెద్ద పెద్దగా ఏడుస్తుంటే ఆ చుట్టుపక్కల ఉన్న మగవాళ్ళు బావిలో దూకారండి బావిలో దూకి పాపని గాలించారు లోపలికి వెళ్ళి లోపలికి వెళ్ళి పాపని ఎత్తుతూ ఉంటారు పాపను ఎత్తి పాప దొరికిందండి దొరికిన తర్వాత పాపని పైకి తీసుకొచ్చారు పాపను పైకి తీసుకొచ్చిన తర్వాత పాప కొను ఉందండి కొంచెం ఉంది పాపకి కొనువురితో ఉంటే అప్పుడు వాళ్ళ అమ్మ లబ్బోదెబ్బో నేర్చి ఇక్కడ వాళ్ళందరూ కలిసి హాస్పిటల్ తీసుకెళ్ళి పాపను హాస్పిటల్లో వేసి హాస్పిటల్లో డాక్టర్లు చూశారండి చూసి పాపని నయం చేశారు పాప అయితే బతికింది పాప బతికింది బాగానే ఉంది అసలుకి నేను ఈ స్టోరీ అంతా ఎందుకు చెప్తున్నానంటే ఈ పల్లెటూరులో అయితే ఒక బావే ఉంటుందండి ఆ బావెన్కే మన పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటే చాలు నేల బావలే ఉంటాయి అప్పుడు అస ఆ పల్లెటూరుల్లో అయితే సిటీ వాళ్ళందరికీ నేను చెప్పే విషయం ఏంటంటే ఓ మెసేజ్ లాంటిదండి మీ పాపల్ని మీరు జాగ్రత్త చూసుకోండి అక్కడికన్నా ఎక్కువ మనకే ప్రమాదకరమైనవి ఉన్నాయి ఏసీలు ఉన్నాయి ఫ్రిడ్జ్లు ఉన్నాయి గీజర్లు ఉన్నాయి వాషింగ్ మిషన్లు ఉన్నాయి గ్యాస్లు ఉన్నాయి చాలా ఉన్నాయి మనకి ఏది ముట్టుకున్నా డేంజరే అలాంటప్పుడు మన పిల్లల్ని మనం ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి ఈ కథ చెప్పటానికి ఉద్దేశం ఏంటంటే ఏం లేదండి మరి ఆమె తల్లి ఎంత జాగ్రత్తగా చూసినా కూడా పాప బయటకు వచ్చేసి అట్లా జరిగింది కానీ అండి మీరు ఒకవేళ బేటికెళ్ళని షాపింగ్కి వెళ్ళని బజార్కి వెళ్ళని అశ్రద్ధగా లేకుండా పిల్లల్ని బాగా జాగ్రత్తగా చూసుకోండి లేదా ఎవరో ఒకళ్ళు వచ్చి పిల్లల్ని ఎత్తుపోవటం అట్లాంటివి జరుగుతాయి పిల్లలే నడిచి మనల్ని వదిలేసి వెళ్ళిపోతూ ఉంటే వెనుపలను మాట్లాడుకుంటూ ఉంటే వాళ్ళు నడిచి వెళ్ళిపోతూ ఉన్నారనుకోండి చూడండి రోడ్ల మీద గుంటలు తోగుతారు ఎన్నో ఉన్నాయండి చాలా జాతీయ ఆ గుండల్లో పడిపోతే మనకేంటండి అందుకనే పిల్లల్ని బాగా శ్రద్ధగా చూసుకోమని చెప్తున్నానండి నేను అంతకన్నా ఏం లేదు మీ పిల్లలు మీరు జాగ్రత్తగా ఉండండి రేపు మంచి కథతో కలుద్దామండి బాయ్